ఈ గ్రీనరీ ప్రమోషన్ మీదనే ఆ పార్టీ మొత్తం కేంద్రీకృతమై ఉంటుంది దానికి దాదాపు పెద్ద సంఖ్యలో ఎంపీలు గెలుస్తూ ఉంటారు ప్రజలు బాగా ఆదరిస్తూ ఉంటారు అక్కడ ఆ పార్టీ సృష్టించినటువంటి ఆ అవేర్నెస్ వల్ల ఇలా ఆ దేశం వన్ ఆఫ్ ద బెస్ట్ పర్యావరణ వాతావరణ కండిషన్స్ ఉన్న కంట్రీగా పేరు ప్రతిష్టలు కూడా పొందుతూ ఉంది అధ్యక్ష ఈ అంతర్జాతీయ సంస్థలు తీసిన లెక్కల ప్రకారంగా వాళ్ళు సేకరించినటువంటి లెక్కల ప్రకారంగా ఈ ట్రీస్ని కూడా పర్ క్యాపిటా పాపులేషన్ తీసినారు అధ్యక్ష ప్రపంచం మొత్తం తీసినారు కొన్ని హైలైట్స్ ఏంటంటే అందరికన్నా ఎక్కువ పర్ క్యాపిటా ట్రీస్ ఉన్నటువంటి దేశం కెనడా దేశం ఉంది అధ్యక్ష కెనడా దేశంలో ఉండే ఒక వ్యక్తికి పదివేల ఒక వంద అరవై మూడు మొక్కలని అధ్యక్ష టెన్ థౌజండ్ వన్ సిక్స్టీ త్రీ పర్ క్యాపిటా ఒక వ్యక్తికి వాళ్ళ పాపులేషన్కు వాళ్ళ దేశంలో ఉన్న మొక్కలకు లెక్క అధ్యక్ష గ్రీన్లాండ్ అనే దేశంలో సెకండ్ కేటగిరీలో వాళ్ళ తర్వాత హయ్యెస్ట్ నాలుగు వేల తొమ్మిది వందల అరవై నాలుగు మొక్కలని అధ్యక్ష పర్ హెడ్ ఆస్ట్రేలియాలో మూడు వేల రెండు వందల అరవై ఆరు మొక్కలని అధ్యక్ష ఆ తర్వాత అమెరికాలో ఆరు వందల తొంభై తొమ్మిది మొక్కలను సార్ దాని తర్వాత ఫ్రాన్స్ దేశంలో మనిషికి రెండు వందల మూడు మొక్కలను సార్ ఆ తదనంతరం ఇథియోపియా అనే దేశంలో ఒక వంద నలభై మూడు మొక్కలు ఉన్నాయి పర్ క్యాపిటా పర్ పర్సన్ చైనాలో నూట ముప్పై మొక్కలనే అధ్యక్ష యూకే యునైటెడ్ కింగ్డంలో గ్రేట్ బ్రిటన్లో నలభై ఏడు మొక్కలనే అధ్యక్ష మన భారతదేశం చూసినట్టయితే ఇండియాలో పర్ క్యాపిటా చెట్ల సంఖ్య పర్ పర్ పర్సన్ ఇరవై ఎనిమిది చెట్లు మాత్రమే ఉన్నాయి అధ్యక్ష మరి సువిశాలమైనటువంటి కోట్లాది ఎకరాల అటవీ భూములు ఉన్నప్పటికీ వాటిని ధ్వంసం చేయటం వల్ల విచక్షణారహితంగా జరిగినటువంటి విధ్వంసం వల్ల ఈ భయంకరమైన పరిణామాలు సంభవించినాయి దీన్ని దేశం మొత్తం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కేంద్ర ప్రభుత్వం కూడా చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను క్యాంపా విషయంలో చర్చల కోసం ఇప్పుడున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక వంద పిటిషన్లు ఇచ్చి ఉంటే అధ్యక్ష వంద ఒకసారి కొంచెం పంచాయతీ కూడా పెట్టుకున్నా ఎట్టసా తమ చేయకపోతే అని చెప్పి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చి దీనికి మీదే నాయకత్వం వహించాలని కూడా నేను అప్పీల్ కూడా చేసిన అధ్యక్ష ఆ స్థాయిలో ఇది జరగాల్సిన అక్కడ ఉంది మన దేశంలో ముఖ్యంగా రోజురోజు ఇంకింత ఘోరమైన పరిస్థితులు వస్తే బాగుండదని కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష జీడీపీలు జిఎస్డిపిలు పెంచినా లేదా వ్యక్తులు తమ తమ ఆస్తులు పెంచినా పిల్లలకు వందల వేల కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చిన జీవించలేని పరిస్థితులు ఉన్న వాతావరణాన్ని ఇస్తే మాత్రం దానికన్నా మించిన శాపం ఇంకోటి ఉండదు అధ్యక్ష ఇది ప్రతి ఒక్కరు కూడా రియలైజ్ కావాల్సినటువంటి సందర్భం కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించకపోవటం మూలాన గతంలో చాలా విధ్వంసం జరిగింది దేశవ్యాప్తంగా జరిగింది అందులో మన రాష్ట్రంలో కూడా జరిగింది దాని పునరుద్ధరణ కోసం కొంత ప్రయత్నం చేద్దామని చెప్పి అనేక విషయాలు చర్చ చేయడం జరిగింది అధ్యక్ష నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత మూడో రోజే థర్డ్ డేనే ఇదే సబ్జెక్ట్ తీసుకొని రివ్యూ చేసి దీనికి చర్చోప చర్చలు జరిపి పెద్దలతోని దీనికి సంబంధించిన మేధావులతోని అటవీ శాఖ అధికారులతోని చర్చలు జరపడమే కాకుండా దీని ప్రాధాన్యతను గుర్తించే అధ్యక్ష సీఎంఓ కార్యాలయంలో ప్రప్రథమంగా ఇద్దరు ఐఎఫ్ఎస్ ఆఫీసర్లు నేను సెక్రటరీగా పెట్టుకున్నాను అధ్యక్ష ఒకరు మిత్రులు రెడ్డి గారు వారు చాలా సీనియర్ రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి ఆయన పాత మెదక్ జిల్లా వాసి వారిని అట్లాగే ఇప్పుడు సర్వీస్లో ఉన్నటువంటి ఇంకో అధికారి శ్రీమతి ప్రియాంక వర్గీస్ దాన్ని కూడా పెట్టుకొని వారి ద్వారా ఎప్పటికప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ప్రయత్నంగా చేస్తూ ఉన్నాము అధ్యక్ష అధ్యక్ష దీనిలో రకరకాల ప్రయత్నాలు కనపడితే మన ప్రపంచవ్యాప్తంగా చూస్తే పచ్చదనం తగ్గిపోవడం పరిస్థితులు మారిపోవడం వాతావరణ పరిస్థితులు ప్రతికూలించడం దాని పునరుద్ధరణ కోసం జరిగే ప్రయత్నాలు ఒకవైపు ఉంటాయి అనేక రకాల ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడానికి కూడా చెట్లను ఆశ్రయించి చెట్లు నాటడం ద్వారా కూడా అనేక పద్ధతులు కూడా ప్రపంచవ్యాప్తంగా అవలంబించబడ్డాయి అధ్యక్ష అందులో మిత్రులందరూ ఇప్పుడు ఇది మంచి సబ్జెక్ట్ కాబట్టి ఆసక్తి వాళ్ళు చూడవచ్చు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా అని మనం నెట్లో కొడితే వచ్చేస్తుంది అధ్యక్ష వాళ్ళు ఏం చేసినారు ఏం చేస్తున్నారు అని పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల యాభై వరకు ఒక కార్యక్రమం పెట్టుకొని అంత విజన్తోని అంత దూరదృష్టితోని గోబి అనేటువంటి ఎడారి వాళ్ళ దేశంలో విస్తరించి ప్రతి సంవత్సరం కొన్ని లక్షల ఎకరాల ఇసుక మెట్టలు పెట్టి అది వ్యవసాయానికి నిరుపయోగంగా మారి ప్రజా జీవితానికి కంటకంగా మారుతూ ఉంటే దాన్ని అడ్డుకోవడానికి జరిగినటువంటి ఒక బృహత్ ప్రయత్నం ప్రపంచం మొత్తం హర్షించదగ్గ ప్రయత్నం ఈ గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ చైనా అధ్యక్ష అనేకమైనటువంటి ఐదు వేల కిలోమీటర్ల పొడవున అధ్యక్ష కోట్లాది వేల వేల కోట్లాది మొక్కలు నాటేటువంటి ఒక సీరియస్ ఎఫర్ట్ జరుగుతూ ఉంది